దేవుని యొక్క ఉద్దేశము, దేవుని బిడ్డలు భయపడన అవసరము లేదు. కానీ భయము ఎందుకు వస్తుంది? పాపము చేస్తేనే వస్తుంది. అనగా దేవుని ఉద్దేశం ఏమిటి? 365 రోజులు దేవుడు ఆశిస్తున్నాడు దేవుని బిడ్డలు భయపడన అవసరం లేదు. అనగా అర్థం ఏమిటి? పాపమునకు తావు ఇవ్వనవసరం లేదు. ధైర్యము ఎవరు కలిగి ఉంటారు? నీతిగలవాడు కలిగి ఉంటాడు. భయము ఎవడు కలిగి ఉంటాడు? పాపిష్టి పనులు చేసేవాడు కలిగి ఉంటాడు. ఈరోజు ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంలో అడుగుతున్నా, నీతి కలిగి యథార్థత కలిగి నువ్వు సింహంలా ధైర్యంగా ఉంటున్నావా? లేకపోతే చేసిన తప్పులను బట్టి, వేసిన వేషాలను బట్టి, నువ్వు జరిగించిన నీచమైన కార్యాలను బట్టి భయపడుతూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో అనేటటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావా? అడుగుతున్నాను, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? యథార్థంగా జీవిస్తూ నీతిగా బ్రతుకుతున్నావా? అయితే నువ్వు భయపడిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి జీవితాన్ని పక్కన పెట్టి చేయకూడని పనులు చేస్తూ భయముతో, వణుకుతో, భీతితో, నిద్ర పట్టక, నెమ్మది లేక అల్లాడిపోతున్నావా? మరొక చోట మనం చూస్తాం, దుష్టునికి నెమ్మది ఉండదు. దుష్టత్వము చేసేవారికి, పాపిష్టి క్రియలు చేసేవారికి నెమ్మది ఉండదు. ఆనాడు గొర్రెల కాపర దగ్గరకు ప్రభువు దూత వచ్చి చెప్పిన మాట ఏమిటి? భయపడకుడి, ఎందుకు? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు ఏం చేస్తాడు? మనం చేసిన పాపములన్నిటినీ క్షమించేస్తాడు, పాపమును మన నుంచి దూరం చేసేస్తాడు. కాబట్టి ఇక మనం భయపడన అవసరం లేదు. ఎందుకని? మనం చేసిన పాపములు మనకు భయాన్ని పుట్టించినాయి. మనం చేసిన పాపములు మన జీవితంలో దాగుడుమూతలాడే విధంగా చేసినాయి. మనం చేసిన పాపములు మనకు నెమ్మది లేకుండా చేసినాయి. కానీ రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టాడు గనుక ఇక మీరు భయపడనవసరం లేదు. అనగా మీరు పాపానికి తావివ్వనవసరం లేదు. వారిని, అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు, అనగా రక్షకుడు అనే పేరు పెట్టెదరు. యేసు ఈ లోకంలో జన్మించిన అసలు సిసలైన కారణం ఏమిటయ్యా అంటే, నిన్ను నన్ను రక్షించాలి. పాపము నుండి, పాప బంధకాల నుండి, పాపపు అధికారము నుండి మనలను రక్షించటానికే యేసు ఈ లోకంలో జన్మించాడు. అలా రక్షించటానికి యేసు జన్మించాడు. కాబట్టి ఆ రక్షకుణ్ణి మన హృదయంలో స్వీకరించినట్లయితే, ఆ క్రీస్తు మనలో జన్మించినట్లయితే, వినండి, మనము భయపడన అవసరం లేదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇంకా భయముతో, ఇంకా భీతితో బిక్కు బిక్కుమంటూ జీవించేవాళ్ళు? ఒకవైపు పాప భీతితో, పాప భయముతో, బయటపడుతుందేమో అనే భయముతో, తెలిసిపోతుందేమో అనే భయముతో, బ్రతుకు బజారును పడుతుందేమో అనే భయముతో, ఉద్యోగం పోతుందేమో అనే భయముతో ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే, గమనించు, ఆ భయము నుంచి, ఆ పాపిష్టి స్థితి నుంచి రక్షించటానికి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితము జన్మించాడు. ఇదే క్రిస్మస్ సందేశము, ఇదే క్రిస్మస్ వెనుకున్న సారాంశము. ఆ క్రీస్తు నీలో జన్మించినట్లయితే నువ్వు భయపడిన అవసరంలా, నిర్భయముగా ఈ భూమి మీద 365 రోజులు సంతోషంగా జీవించవచ్చు, ధైర్యముగా జీవించవచ్చు. ఒకవేళ లీఫ్ ఇయర్ వచ్చినా సరే 366 రోజులు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకని? పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించటము క్రీస్తు నీలో జన్మించటం వల్ల సాధ్యము గనుక, పాపానికి నువ్వు దాసోహం కానవసరం లేదు గనుక నిర్భయముగా జీవించవచ్చు. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి ప్రభుదూత సెలవిచ్చిన మాట ఏమిటి? భయపడకుడి, రక్షకుడు జన్మించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, రక్షకుడు నీలో జన్మించాడా? ఆ క్రీస్తు నీలో ఉదయించాడా? అలా ఉదయిస్తేనే, అలా జన్మిస్తేనే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఆయన నీలో జన్మించకపోతే అంధత్వం ఉంటుంది, భయము ఉంటుంది, భీతి ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, అంతేకాకుండా బిక్కు బిక్కుమంటూ జీవించే స్థితి నీలో ఉంటుంది. అలా ఎంతకాలం భయపడుతూ జీవిస్తావు? ఎంతకాలం నెమ్మది లేకుండా జీవిస్తావు? ఎంతకాలం సుఖము, సంతోషము, సమాధానం లేకుండా అల్లాడిపోతూ ఉంటావు? ఈ క్రిస్మస్ నాడైనా క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఎందుకు ప్రశాంతంగా జీవించే, సమాధానం కలిగి జీవించే ప్రయత్నం చేయకూడదు? ఒకసారి ఆలోచించు.